రాహుల్ గాంధీ రెండో విడత భారత జోడో యాత్రకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ లో ఓ కొత్త వేవ్ మొదలైంది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమ పార్టీకి తిరిగి మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ జోష్ చూస్తూ ఉంటే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు నిశ్చయమన్నంత కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతోంది హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ నేతలతో ఆశాభాహులతో కిట్కిట్లాడుతోంది ప్రతిరోజు చేరికలు కొత్త ప్రణాళికలు వ్యూహ రచనలతో పార్టీ ఆఫీస్ బిజీ బిజీగా సాగుతోంది ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రజా ప్రతినిధులు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ భట్టి విక్రమార్కలు ఒకరినొకరు పోటీ పడి జాయినింగ్స్ చేయిస్తున్నారు ఈ చేరికలతో పాటు స్వచ్ఛందంగా పార్టీ వైపు వస్తున్న వాళ్ల సంఖ్య కూడా తక్కువ లేదు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీపై ఏర్పడ్డ వ్యాక్యూమ్ తో ఇన్నాళ్లు దిక్కుతోచక కూర్చున్న చాలా మంది ఔత్సాహికులకు కాంగ్రెస్ దివ్యౌషధంగా కనిపిస్తోంది రాష్ట్ర నలుమూలల నుంచి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు వివిధ పార్టీల మండలాధ్యక్షులు క్యూ లైన్ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కనబరుస్తున్న స్పీడ్ మిగతా రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ లో కనిపించడం లేదు ఢిల్లీ వేదికగా కొందరు మాజీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే తప్ప ప్రస్తుత ప్రజాప్రతినిధులు అంతగా ఆసక్తి చూపించడం లేదని కనిపిస్తోంది ఇక్కడ ప్రస్తుతం చేరికలు జరగని పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తోంది కేసీఆర్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డ ప్రజా వ్యతిరేకత వల్ల ఆ పార్టీని వీడి వస్తున్నారు లీడర్లు బిళ్లలో సర్పంచ్లు ఎంపీటీసీలు అధికంగా ఉంటున్నారు బీఆర్ఎస్ రెండో టర్మ్ పాలనలో సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేందుకు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటున్నారు కొందరు సర్పంచ్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ఈ పరిణామాలు చెబుతున్నాయి ఇటీవలి కాలంలో మహిళా నేతలు ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్లు చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకొస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరుల ఆగడాలకు వేగలేక చాలా మంది మహిళా నేతలు మానసిక క్షోభతో రిజైన్ చేసి పార్టీలు మారుతున్నారు అలాంటి కొందరు మహిళలు మొన్నటి వరకు బీజేపీ పార్టీ వైపు వెళ్లారు ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే అనుమానంతో ఉన్నవాళ్లు ప్రస్తుతం గుటికి చేరాలనే ఆలోచనలో ఉన్నారు జిల్లాల వారీగా చూస్తే కొందరు నేతలు మూకుమ్మడిగా వెళ్లి చేరిపోతున్నారు అలా చేస్తే రేపు కేసీఆర్ ఆగ్రహాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు బీజేపీ పార్టీలో కింది స్థాయి నేతలు ఎవరూ కూడా పార్టీని వీడే ఆలోచనలో లేరనిపిస్తోంది గత నాలుగేళ్ల కాలంలో కాషాయ కండువా కప్పుకున్న బడా నేతలు మాత్రమే ఆ పార్టీని వీడుతున్నారు అలాంటి నేతలు మొన్నటి వరకు బీఆర్ఎస్ తడితే నిన్న మొన్న బయటికి వచ్చిన వాళ్లు కాంగ్రెస్గా సాగుతున్నారు ఓటు బ్యాంకు అధికారాన్ని నెలకొల్పేంత సత్తా లేదు లెక్క పెడితే వేళ్లకే సరిపోయేంత గెలుపు గుర్రాలు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ మీద విపరీతమైన యాంటీ ఇంక్యుబెన్సీ ఏర్పడి మోడీ వేవ్ ని తీసుకుని రాగలిగితే కనుక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఫాలోవర్ల ఆశ కానీ ఆ కోరికను నిజం చేసి సాధించగలిగే నాయకత్వ పటిమ సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రస్తుతం కరువయ్యారు పార్టీలోని పెద్దల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల బీజేపీలో క్యాడర్లు కూడా అంతర్గత చీలికలు ఏర్పడ్డాయి ఇలాంటి డిఫరెన్సెస్ ఎన్నికల వరకు కొనసాగితే బీజేపీ పార్టీ ఓటమికి తమ సొంత క్యాడరే కారణమవుతుంది బీజేపీలో జరుగుతున్న అంతర్గత కొట్లాటలు బయట ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ ఆశావాహులు కానీ కాషాయ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించడం లేదు ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ స్నోబాల్ ఎఫెక్ట్ తో దూసుకుపోతోందని స్పష్టంగా తెలుస్తోంది